అసిడి ప్రేమికులకు ఝలక్. బంగారం ధర మళ్ళీ పెరిగింది, పరుగులు పెట్టింది, పసిడి పైపైకి చేరింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హం. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది, భారీగా పెరిగింది, కొండెక్కి కూర్చుంది. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయల పైకి కదిలింది. దీంతో బంగారం ధర 48,340 రూపాయలకు ఎగసింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది, 110 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి రేటు 44,310 రూపాయలకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది, వెండి రేటు ఏకంగా 1,000 రూపాయల పైకి చేరింది. దీంతో కేజీ వెండి ధర 74,900 రూపాయలకు ఎగసింది. వెండి కడియాలు పట్టీలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది, 0.30% పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్సుకు $1,788 ఎగసింది. వెండి రేటు కూడా పెరిగింది, ఔన్సుకు 2.01% పెరుగుదలతో $26.6 చేరింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.